సిమిలర్గా కన్నా కూడా వాళ్ళ వెళ్ళిపోమని కొట్టారు. ఒప్పలాంటి నేను మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ. సంస్థాగత ఎన్నికల గురించి బూత్ కంపెనీ వేయడానికి మరి కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికే మరి బూతులలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఇవాళ మాకు ఓట్ బ్యాంకు ఉంది. ఆ ఓట్ బ్యాంకు కంటే మించినగా అంటే ఓట్ బ్యాంకు కంటే కూడా ఇంకా కార్యకర్తలను పెంచడానికే ఈ మొత్తం బూత్ కమిటీలు అనేది భారతీయ జనతా పార్టీ పరంగా నిర్ణయం చేసుకున్నాం. అలాగే ఒక బూతులో 25 మంది సభ్యులతో ఒక బూతుకు 2 వార్డులు ఉంటే ఒక వార్డులో 25 మంది సభ్యులు, అలాగే ఎస్సీ ఎస్టీ మహిళా మైనార్టీ, అలాగే 2 వార్డులు ఉంటే 50 మంది తీసుకొని ఒక బూతు స్థాయి వారికి మేము తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా అభివృద్ధి కార్యక్రమాలతో మనం వెళ్తాము. అలాగే సంస్థాగత ఎన్నికలు కూడా నవంబర్లో వస్తాయి. ఇవాళ గ్రామస్థాయి పంచాయతీ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. అలాగే మా మోడీ గారి కూడా ఒక నినాదంలో ఏమన్నారంటే ఒక నా వార్డు నా బూతు నేను చూసుకున్నట్టయితే నేను దేశాన్ని పరిపాలిస్తా, నేను దేశం నా దేశం నా ఇంబట ఉన్నట్టే అని చెప్పేసి ఒక సందేశంలో అన్నారు వారు. అలాగే మరి మా మోడీ గారు సందేశాన్ని బట్టి మా అమిత్ షా గారు, అలాగే నడ్డా గారు ఈ యొక్క ఇన్ఛార్జ్ నడ్డా గారికి మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ముగ్గురికి కూడా మరి మేము ఇవాళ బూతు స్థాయిలలో ఉండి ఏదో బూతు మంత్రంగా కాకుండా మరి బూతు లెవెల్లో ఇవాళ ఖచ్చితంగా మా సభ్యులను అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు కార్యదర్శులను పెట్టి కూడా మేము కార్యకర్తలు ఉత్సాహంగా వాళ్ళ భుజస్కంధాలతో మరి భుజస్కంధాల మీద వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పతనంలో ఇవాళ నడుస్తుంది. మరి రాబోయే కాలంలో కూడా మరి ఒక మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయో మరి మున్సిపల్ ఎన్నికలకు మరి మా పార్టీ పరంగా కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, అలాగే ప్లాస్టిక్ నిషేధించడం వంటి కార్యక్రమాలు, మరి పర్యావరణ పరిరక్షణ చెట్ల పెంపకం కానీ మరి ఇవన్నీ కూడా మరి అమిత్ షా పార్టీ ప్రోగ్రాంలతో పాటు మేము ఈరోజు వెళ్తున్నాము. పార్టీ కార్యక్రమాలతో పాటు మరి ఇవాళ మాకు మోడీ గారు ప్రధానమంత్రి గారు గవర్నమెంట్ కార్యక్రమాలు మరి ఇవాళ ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మేము ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క వార్డులలో తిరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటూ వెళ్తాము. అలాగే ఉజ్వల స్కీము సిలిండర్స్ ఇచ్చాము ఫ్రీ ఉచితంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా చాలా వరకు ఇచ్చాము ఫ్రీ కనెక్షన్స్. మరి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో రానటువంటి స్కీమ్స్ ఇవాళ మేము మా మోడీ గారు ప్రధానమంత్రి పేదలు మన భారతదేశంలో ఉన్నారు అని చెప్పి విలోబావటి లేనికి ఉన్న వాళ్ళైతే మరి వాళ్ళకి మనము హెల్ప్ చేద్దామని చెప్పి మరి నా తల్లి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వంట చేసింది. మరి ఆ తరుణంలో ఆ ఒక తల్లి సమస్య తెలుసుకొని మిగతా మహిళలకు అందరికీ కూడా ఉపయోగపడ్డట్టు సిలిండరు గ్యాస్ కనెక్షన్స్ ఫ్రీ ఉచితంగా తను ఫ్రీ స్కీమ్ పెట్టి ఉజ్వల స్కీమ్ ద్వారా ఇచ్చారు. అలాగే బియ్యం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఇవాళ బియ్యం కూడా 1 రూపాయి కిలో బియ్యం అంటున్నారు. అంటే మేము అక్కడ ఫండ్ చెల్లించేది స్కీమ్లో 29 రూపాయలు చెల్లిస్తున్నాం మేము అక్కడ ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి 29 రూపాయలు వస్తున్నాయి. అంటే 30 రూపాయల కిలో బియ్యాన్ని ఈ ప్రభుత్వము 1 రూపాయి కిలో బియ్యం చెప్పుకుంటుంది.
మేము 29 రూపాయలు ఇస్తున్నాము ఆ బియ్యానికి. మరి ఇవన్నీ కూడా మేము చాటు చెప్తాము. ఈ యొక్క ఎన్నికలను ఉద్దేశించి మరి ఈ యొక్క గడప గడప కూడా ఈ యొక్క స్కీమ్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు మొన్న వితంతు పెన్షన్ అని ఇది ఫ్యామిలీ బెనిఫిట్ 20,000 రూపాయలు ఫ్యామిలీ చిన్న వయసులో భర్త చనిపోతే అటువంటిది 20,000 రూపాయలు బెనిఫిట్ కూడా మరి మా గవర్నమెంటే మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ 14 ఫైనాన్స్కి వెళ్ళి మొన్నదాకా గ్రామ పంచాయతీల నిధులు ఎట్లా పోయినాయి? 14 ఫైనాన్స్ దాంట్లోకి అయితే నిధులు ఇచ్చాము. అది 14 ఫైనాన్స్ అంటేనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్ అది. మరి అది ఎవరికైనా తెలుసు. ఇవాళ కొత్త న్యూ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టినామంటే కూడా మరి ఆ యొక్క 14 ఫైనాన్స్ నిధులకెళ్ళే కట్టినమని చెప్పి మరి ఈ యొక్క ఆధారంగా నేను చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో వచ్చినటువంటి స్కీమ్స్ పబ్లిక్కి మేము చేరదేశం. ఇవాళ గ్రామ పంచాయతీ ఉన్నది, గ్రామ పంచాయతీలో కనీసం ఇంతేమో ఫోటో పెడతారు, రాజీవ్ గారి ఫోటో పెడతారు. మరి మా ప్రధానమంత్రి ఫోటో ఏమైంది ఇవాళ గ్రామ పంచాయతీలో? గ్రామ పంచాయతీలో పోయేసరికి ప్రధానమంత్రి ఫోటో కనబడదు అక్కడ. అంటే మేము చెప్తున్నాం, చెప్పిన కాడ ఫోటో పెడుతున్నారు, చెప్పని కాడ మాత్రం ఫోటో లేదు. అంటే ఇవాళ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఇవాళ అనాథలకు సేవ చేసి ఇవాళ రైళ్ళను పెంచి ఇవాళ పబ్లిక్కి ఇవాళ కష్టం కావద్దని చెప్పేసి మరి కొత్త లైన్లు వేయించి కొత్త ట్రైన్లు వేయించి ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంటు అయినా ఫుల్ టైమ్గా 18 అవర్స్ పనిచేస్తే ఒక 6 అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నాడు అతను. మరి ఈ 18 అవర్స్లో ఎంత అభివృద్ధి ఇవాళ దేశాన ఎంతోమంది మెచ్చుకుంటున్నారు ప్రధానమంత్రిని. మరి ఈ యొక్క భారతదేశానికి చాలా పేద మహిళలకి ఎక్కువ మహిళల్ని తీసుకుంటే బాగా హెల్ప్ విధంగా తను తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమావేశంలో నేను బూత్ కమిటీ వేయడానికి ఇన్ఛార్జ్గా వచ్చాను. నా పేరు పూజారాజు, రాష్ట్ర కడవర్గ సభ్యురాలు. ఈ యొక్క జిల్లా సంస్థాగత ఎన్నికలకి ఒక ఇన్ఛార్జ్గా వచ్చాను. ఇక ఇక్కడ 10 వార్డుల కమిటీలు నిన్న 6 వార్డులు అయిపోయినాయి, ఇవాళ 2 వార్డులు అయిపోయినాయి, ఇవాళ 4 వార్డులు అయిపోయినాయి. కాబట్టి 10 వార్డ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇంకా మిగతా కూడా ఇప్పుడు పూర్తి వార్డ్స్ వేసి ఈ యొక్క మున్సిపాలిటీ మేము కైవసం చేసుకుంటాము. మా ఈ యొక్క మున్సిపాలిటీలో మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. మేము ప్రతి ఒక్కరం కూడా మా పార్టీ కార్యకర్తలను కూడా వినియోగించేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఇవాళ మేమని చూడకుండా పై లెవెల్లో చూడకుండా మేము కూడా కింద గ్రాస్ లెవెల్లో పోయి మేము ఇవాళ ప్రచారం చేసుకొని ఆ క్యాండిడేట్లను గెలిపించుకొని మరి ఇవాళ చైర్మన్ పదవి మా భారతీయ జనతా పార్టీకి వెళ్ళే ఉంటారని నేను ఆశిస్తూ మరి ప్రజలందరూ కూడా పట్టం కట్టాలి ఇవాళ భారతీయ జనతా పార్టీకి. మరి భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచే ఫండ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు పబ్లిక్ కూడా ప్రజలు కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో వీధి కార్మికులు కానీ డ్వాక్రా స్కీమ్స్ కానీ అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని కోరుకుంటూ పిలుస్తాను. అవి ఫోన్ నెంబర్ భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా.